ఏపీని సర్వనాశనం చేసింది కాంగ్రెస్సే అంటూ కేఏ పాల్, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీని అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. అలాంటి పార్టీలో షర్మిల చేరి తప్పు చేశారని అభిప్రాయపడ్డారు. ఆసిల్మెట్లోని కేఏ పాల్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బతికుంటే షర్మిల కాంగ్రెస్లోకి వెళ్లకుండా అడ్డుకునేవారన్నారు. వారి ఆత్మలు ఘోషిస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ ఎవరిని బతకనివ్వదని వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు సోనియా గాంధీ నిత్యం నరకం చూపించిందని చెప్పారు. ఆయన మృతి చెందిన తర్వాత కూడా ఆయన కుమారుడు జగన్కు 16 నెలలు జైల్లో పెట్టించి వేధించిందని గుర్తు చేశారు. ఏపీలో చంద్రబాబుని, పవన్ని, కాంగ్రెస్ని ఎవరు నమ్మే స్థితిలో లేరన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి పిచ్చికొక్క కరిచినట్టు షర్మిల వెనక పడిగెడుతున్నారు, విమర్శించారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. కాకపోతే సంక్రాంతికి ముందే అవ్వాతాతల ఇంట పండగ అంటూ, సంక్రాంతికి ముందే అవ్వాతాతల ఇళ్ళు పండగ కాళ్ళు సంతరించుకునే నెలల పెంచిన డబ్బుల్ని 2750 నుంచి 3000 పెంచిన సీఎం వై జగన్ ఊరువాడ అవ్వాతాతల జేజేలు పలుకుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అది ఎంతవరకు వాస్తవం